ఒలింపిక్ బ్రేక్ డాన్స్ ను 2020 సంవత్సరంలో అర్హత కల్పించిన విషయం మనకు విదితమే. కరోనా మహమ్మారి విజృంభించిన నేపథ్యంలో వాయిదా పడుతున్న వస్తున్న బ్రేక్ డాన్స్ ఒలింపిక్ జిల్లా కమిటీల నియామకం శనివారం హైదరాబాద్ లో పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వికారాబాద్ జిల్లా బ్రేక్ డాన్స్ ఒలింపిక్ కమిటీ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు కార్యదర్శులుగా మన తాండూరుకు చెందిన నృత్య కళాకారులు రమేష్ కాశీనాథులను ఎన్నుకున్నారు. అండ్ ఈ డాన్స్ బోర్డు సంబంధించిన వాళ్ళు ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ పేరు పేరు నమస్కారం సార్. నేను ఇక్కడికి వచ్చిన అనుకోని అతిథి యాక్చువల్లీ. నాకు బయట మన ఫోటో చూశాను, కాన్సెప్ట్ ఏంటనే నాకు తెలియదు, చెప్పగలను. ఎందుకంటే మన ఫేవరెట్ స్టార్ సినిమాలో ఏం చేసాడో మనకు తెలియదు, కానీ కొట్టుకుంటే వెళ్తామా లేదా సూపర్ హిట్ అవుతారు అంత నమ్మకం ఉంటుంది. అలాగే నా ఫేవరెట్ మా గురువు గారి టైప్ శ్రీధరన్న ఏ కాన్సెప్ట్ చేసినా సూపర్ డూపర్ హిట్టే. ఏది పడితే అది చేయడు ఆయన, దాని వెనక చాలా కృషి పట్టుదల. అంటే ప్రీ ప్రొడక్షన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. చెప్పడానికి ముందు తను తన ఫ్రెండ్స్ తో కానీ తన కోలీగ్స్ తో కానీ కూర్చొని పేపర్ మీద వర్క్ చేసి ప్రాక్టికల్ గా కొంతమందిని కలిసి మాట్లాడి ఎంతవరకు వెళ్తుంది అనేది ఒక ఇద్దరు ముగ్గురు సైన్యాన్ని వెనకేసుకొని తిరిగి చేసిన తర్వాతే దాన్ని నలుగురికి చెప్పడం శ్రీధరన్నకు అలవాటు. ఈ విషయం ఎందుకు చెప్తానంటే, నేను ఇటీవల జాయిన్ అయినప్పుడు క్రియేటివ్ మేనేజర్ కొత్తగా తెలుగులో అంత ఏదో నాశనకం ప్రోగ్రామ్స్ అన్ని వస్తున్నాయి, నార్త్ లో చాలా అద్భుతమైన ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. ఏంటి తెలుగులో మనం ఏం చేయలేమా, స్టార్స్ తోటి వీళ్ళతోటి అద్భుతంగా డిఆర్కేలు వచ్చేవని అనుకున్నప్పుడు అన్నని కలిశాను. అన్న ఇక్కడ డాన్స్ మీద ఏదైనా చేద్దాం అన్నప్పుడు స్టార్ వార్ అని ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేశాం అన్నతో పాటు కలిసి. ఎలా అంటే, ఇప్పుడిప్పుడే డాన్స్ లో వస్తున్న కుర్రాళ్ళు కొరియోగ్రాఫర్స్ గా ఉండి మా స్టార్స్ స్టేజ్ నేర్పించి గెలిచిన వాళ్ళకి ఒక మంచి బహుమతి పెట్టి అలా మీరు నెంబర్ సార్, ఆ రోజుల్లో 16 రేటింగ్ వచ్చింది సార్. ప్రతి ఎపిసోడ్ 16 టీఆర్పీ వచ్చింది. అంటే 16 అంటే ఆ రోజుల్లో ఈటీవీ 5-6 కంటే ఎక్కువ చూడని రోజుల్లో 16 తీసుకొచ్చామండి టీఆర్పీ. అండ్ ఇవన్నీ ఎప్పుడో చేస్తాం మేము. సో అంత అంత దూర దృష్టి ఉన్న వ్యక్తి శ్రీధరన్న గారు చెప్పడానికి చెప్తున్నాను, నాకు ఒకతనం చెప్పుకోవడానికి కాదు. సో శ్రీధరన్న ఇది తలపెట్టింది డెఫినెట్ గా డాన్స్ పోర్ట్ అనే ఈ కాన్సెప్ట్ పెద్ద హిట్ అవుతుంది అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా వైపు నుంచి మా నృత్యకారులు మా నటరాజులు ఎప్పుడు ఏది అడిగినా మేము ఆర్టిస్టుల తరపు నుంచి ఎప్పుడు సిద్ధంగా ఉంటాము. ఇప్పుడు సార్ చెప్పినట్టు ప్రో కబడ్డీ అని స్టార్ట్ చేస్తున్నప్పుడు కబడ్డీ ఎవరు చూస్తారా అందరు క్రికెటే కదా అని అనుకున్న జనాల మధ్యలో మేము వెళ్ళి ఒక మ్యాచ్ ఎంటర్టైన్మెంట్ గా ఆడి దాన్ని ఫస్ట్ రిజిస్టర్ చేసి దాని తర్వాత ఆ ప్లేయర్స్ ని మా సీరియల్ లోకి తీసుకొచ్చాం. మేము మా సీరియల్ హీరోయిన్ సడన్ గా ఊర్లో ఒక సమస్య తీర్చడానికి కబడ్డీ పోటీలో పాల్గొంటే శశిరేఖ పరణమనే సీరియల్ లో అది రాహుల్ వీడని తీసుకొచ్చి అలా పరిచయం చేసాం మేము. అంటే ఇక్కడ ప్రో కబడ్డీ ప్లేయర్స్ ఉన్నారు అని సీరియల్ లో కూడా ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చాం. అంటే సింపుల్ గా ఇప్పుడు మేము చేస్తున్న టాప్ సీరియల్ లో ఏం చేయాలో తోచిన టైంలో డాన్స్ బాగా చేసి డాన్స్ స్పోర్ట్ లో కూడా డబ్బు సంపాదించవచ్చు అని చెప్పే కాన్సెప్ట్ నేను పెడితే సో అలా ఎంతో చేయొచ్చు అండి. మనం ఎంతో చేయొచ్చు డెఫినెట్ గా, మీ అందరు ఎప్పుడు బాగుండాలి. ఎందుకంటే కష్టజీవులు డాన్సర్ అంటేనే చెమట వచ్చేవాడు అబ్బా, ఎంత స్వెట్ అవుట్ అవుతుంది డాన్స్ కి. నేను జిమ్ 2 గంటలు చేస్తాను, ఆ స్వెట్ 5 నిమిషాలు డాన్స్ చేస్తే వచ్చేస్తుంది. సో చెమట వచ్చే వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. అండ్ మీరందరూ సరస్వతి పుత్రులు నటరాజ్ పుత్రులు కాబట్టి ఎప్పుడు సంతోషంగా ఉండాలి. మీరు తలపెట్టిన ఈ కార్యక్రమం పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. డెఫినెట్ గా మీతో మాట్లాడాలని రాసి పెట్టుంది, మేము అనుకోకుండా సడన్ గా వచ్చారు ఇక్కడికి. థ్యాంక్ యూ అన్న. హూ విల్ ఎలెక్ట్ యూ? బికాజ్ వితౌట్ ఓటర్స్ దేర్ వోంట్ బి అన్ అసోసియేషన్. ఎవరైతే మన మెంబర్స్ అవుతారో వాళ్ళకే మనం ఓటింగ్ రైట్ ఇస్తాం. ఎవరు పడితే వాడు వచ్చి ఓట్ వేయడానికి వీలు. ఎవరైతే మీ ప్రొఫెషనల్స్ ఉంటారో వాళ్ళే మీ మెంబర్స్ అవుతారు అనుకుంటారు. వాట్ ఎవర్ ఉంటే మనకు చాలా బెనిఫిట్స్ వస్తాయి, ఎందుకంటే అవి చేయడం చాలా ఇంపార్టెంట్. ప్లస్ దాని తర్వాత డెఫినెట్ గా మీరు మేబీ ద డిస్ట్రిక్ట్స్ విల్ బి అఫిలియేటెడ్ టు ది స్టేట్ అసోసియేషన్. స్టేట్ అసోసియేషన్ విల్ హావ్ ది ఓటింగ్. యు ఆర్ ఆల్ ద ఓటర్స్ హూ ఆర్ ద డిస్ట్రిక్ట్ సెక్రటరీస్ అండ్ ప్రెసిడెంట్స్ ఆఫ్ ది తెలంగాణ స్టేట్. హాయ్ అందరికీ నమస్తే, నేను మీ రమేష్ డాన్స్ మాస్టర్. ఈరోజు మనకు ఈ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డాన్స్ స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నిర్వహించారు, నియామకం కూడా ఇచ్చారు మనకి. అదేనంటే బ్రేక్ డ్యాన్స్ అండ్ సాల్సా ఇటు మా ఇతరితర డ్యాన్స్లన్నీ ఒలింపిక్లో కలిపేందుకు మనకు జిల్లా అధ్యక్షులుగా అండ్ కాశీనాథ్ని కార్యదర్శిగా నిర్వహించడం జరిగింది. ఇది నిన్న రీసెంట్లీగా మనకు హైదరాబాద్లో ఫిలిం నగర్లో ఇచ్చారు, చాలా సంతోషంగా ఉంది. మన స్టేట్ ప్రెసిడెంట్ వచ్చేసి శ్రీధర్ రెడ్డి గారు, శ్రీధర్ రెడ్డి సార్ గారికి చాలా ధన్యవాదాలు. ఈ డ్యాన్స్ అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్కి చాలామంది ప్రముఖులు డ్యాన్స్ మాస్టర్స్ చాలామంది ఉన్నారు, అలాగే గణేష్ మాస్టర్ మాకు సెక్రటరీ ఉన్నారు.